గిరిజన తండాలోని రైతుల భూములను రెవెన్యూ 2013 చట్టం ప్రకారం 1:3 గవర్నమెంట్ రేట్ ప్రకారం ఎకరానికి 28,20,000 ఇవ్వాలి. కానీ ప్రభుత్వంతో మాట్లాడిన వ్యక్తి కైలాష్ నాయక్ 1:2 ప్రకారం ఎందుకు భూములను అపచెప్పారని మీరే సమాధానం చెప్పాలని ఎల్హెచ్పిఎస్ జాతీయ అధ్యక్షులు తిజావత్ బెల్లయ్యను రాజారాం అనే లంబాడి నేత ప్రశ్నించారు. కైలాష్ నాయక్ జిల్లాలో గిరిజనులకు ఎవరికీ ఏమీ సహాయం చేయలేదని వారు తెలిపారు. ప్రభుత్వం వారు 2013 చట్టము R&R యాక్చుజేషన్ చట్టం ప్రకారము రెవెన్యూ చట్టం ప్రకారము 1:3 ప్రకారంగా గిరిజనులకు ఒక ఎకరమునకు 9,40,000 అయితే గవర్నమెంట్ రేటు 1:3 ప్రకారము ఒక ఎకరమునకు 1:3 ప్రకారం 28,20,000 రూపాయలు రావాలి ఎకరకు. 1:2 18,00,000 ఏ విధంగా ఇప్పించాడు, దీని వెనకాల ఏముంది, ఈ చట్టాల గురించి మీకు తెలియదా, లాయర్లు మీ దగ్గర లేరా, అమాయక గిరిజన ప్రజలకు న్యాయం చేస్తున్నానంటూ 1:3 ఇప్పేవలసింది పోయి 1:2గా మార్చి కేవలం 18 లక్షల రూపాయలు మాత్రమే ఇప్పించాడు, అది తెలుసుకోండి మీరు. అతను రాష్ట్రంలో పోరాటాలు చేసి గిరిజనులకు చేసింది ఏమీ లేదు, మీ ఎల్హెచ్పిఎస్ ఈ రాష్ట్రంలో చేసింది ఏమీ లేదు, ఎల్హెచ్పిఎస్ వలన ఒరిగింది ఏమీ లేదు, మాకు తెలుసు, స్థానికంగా మేమున్నాం కాబట్టి మాకు తెలుసు. నాకు మీరు తక్షణమే సమాధానం చెప్పాలి, ఏ విధంగా 1:2 ఇప్పించారు, 1:3 28,40,000 రూపాయలు ఒక ఎకరముకు రావాల్సింది, 1:2 ఏ విధంగా ఇప్పించారు, గిరిజనులకు అన్యాయం చేస్తుందా, న్యాయం చేస్తుందా, ఎన్ని పోరాటాలు చేశారు, ఎవరి వల్ల చేశారు, ఎన్ని రాసారోకులు చేశారు, గిరిజనులకు ఏమి సాధించారు, మీరు ఆరా తీశారా ఏపీలో? కేవలం కైలాస్ నాయక్ అనే వ్యక్తి ఫేస్బుక్లకు వాట్సాప్లకు ఫోజులు కొట్టి ఫోటోలు దిగడానికి తప్ప ఏ విధమైన గిరిజనులకు అతని నుంచి వచ్చేది ఏమీ లేదు, వచ్చింది ఏమీ లేదు. మా బాధను చెప్పుకోవడానికి మీరు ఏ నియోజకవర్గంలో అయితే ఏ జిల్లాలో అయితే మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారో అదే జిల్లాకు మేము వచ్చి మా బాధను మీకు విన్నవించుకుంటాం.